హాయ్ వెల్కమ్ టు టీవీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అసాధ్యమైందంటూ ఏమీ ఉండదు కాకపోతే రాజకీయ వర్గాలతో సన్నిహిత సంబంధాలతో పాటు ఎప్పటికప్పుడు చోటు చేసుకునే పరిణామాలు అలా జరిగితే తర్వాత ఏం జరుగుతుందన్న విశ్లేషణ కొత్త వాదనలు తెర మీదకు వస్తుంటాయి ఊరికే మాటలు చెప్పడమే కానీ ఇలాంటివి ఏ మధ్యకాలంలో ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా అన్న సందేహం అక్కర్లేదు ఆరు నెలల క్రితం షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటే నవ్విపోవడమే కాదు అలాంటి వార్తను బ్యానర్గా పెట్టిన మీడియా సంస్థను ముక్కచివాట్లు పెట్టారు ఆ సంస్థ ఎమిటికి పోయే కాలం వచ్చిందని అందుకే అలాంటి ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్లుగా రాసేస్తున్నారంటూ మండిపడ్డారు షర్మిల కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడమే కాదు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో వెలుగు వెలగాలని ప్రయత్నిస్తున్న మహిళా నేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన ఎండగడుతూ రాష్ట్రంలో బలపడాలని ప్రయత్నిస్తున్నారు రాజకీయ పార్టీ పెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకున్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్తో ఒకంత బ్రేక్ తీసుకున్నారు అయితే తిరిగి ఆమె రీఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్ ఇలాకాలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం నుంచి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యల దాకా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బండిపడ్డారు ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్కు ఎలా దక్కుతున్నాయి కేసీఆర్ సారు మీకు చేతకాకన ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకన కమిషన్లకు ఆశపడా లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుక ఇంకెన్నాండ్లు ధర మూతకండ్ల పరిపాలన అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు తలాపు సముద్రమున్న చేప దూపకకి ఏడ్చినట్లు వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకడం లేదా ప్రభుత్వాసుపత్రుల్లో ఫస్ట్ డోసు బందు పెట్టి నెల రోజులైంది ప్రైవేట్కు మాత్రం దొరుకుతున్నాయి ఎప్పటికైనా మీ రీతి మార్చుకుని ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించండి అంటూ షర్మిల ఫైర్ అయ్యారు సోషల్ మీడియాలో వైఎస్ షర్మిల మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం అందులో తీవ్ర విమర్శలు గుప్పించిన తరుణంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో మరి ఏదో రోజు తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావడం ఖాయమన్న మాట ఆమె నోటి నుంచి వస్తుంది అందులో నిజమెంతుంది అని పక్కన పెడితే తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చారన్న విషయాన్ని గ్రహించిన మీడియా సంస్థలను అభినందించాల్సిందే ఇప్పుడు అదే మీడియా సంస్థకు చెందిన అధినేత సరికొత్త విశ్లేషణ చేశారు ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి షర్మిల అంటూ సంచలన వాదనను తాను వారాంతంలో రాసే కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఏదో మాట వరుసకు ఏపీ సీఎం షర్మిల అని తాను ఊరకే చెప్పడం లేదంటూ అది ఎలా సాధ్యమన్న విషయాన్ని విశ్లేషించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఏపీకి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందన్న ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే అదేలా సాధ్యమన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చదివితే బాగుంటుంది ఇంతకీ ఆయన ఏమన్నారంటే జగన్కు అవినీతి కేసులో శిక్ష పడితే తమిళనాడు తరహా ప్రయోగాన్ని అమలు చేయాలన్న ఆలోచనతో కమల్నాథులు ఉన్నారని చెబుతున్నారు జగన్తో ఆయన సోదరి షర్మిల తీవ్రంగా విభేదించి తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఢిల్లీ పెద్దలు ఆమెను చేరదీసే అవకాశం లేకపోలేదు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే భార్య భారత్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతానని జగన్ రెడ్డి తన సన్నిహితులకు చెబుతున్నారు అయితే కమల్నాథుల ఆలోచన మరో రకంగా ఉందంటున్నారు అన్నా డీఎంకేను శశికళ చేతుల్లోంచి తప్పించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా జగన్ రెడ్డి కోరుకుంటున్నట్లుగా కాకుండా షర్మిలకు అప్పగించడానికి వ్యూహరచన చేస్తున్నారని ఢిల్లీ వర్గాల బోగట్ట ధిక్కారమును సైతురా అని భావించే జగన్ రెడ్డి నిజంగా అటువంటి పరిస్థితి ఏర్పడితే పార్టీని ఎలా కాపాడుకుంటారో వేచి చూడాలి అని పేర్కొన్నారు ఈ విశ్లేషణ ఇప్పుడు సంచలనంగా మారింది అయితే ఇదంతా కూడా జగన్ బెయిల్ రద్దు పిటిషన్కు సిబిఐ కోర్టు సానుకూలంగా స్పందించి ఆయనకు బెయిల్ రద్దు అయితేనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందన్నది మర్చిపోకూడదు ఇంతకీ అలాంటి పరిస్థితి ఉందా అన్నది కాలమే సమాధానం ఇవ్వాలి Thank you